ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి వీడియోస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్నిటెక్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మనం ఎవరిదైనా ఫోన్ లోని వాళ్ళ యొక్క వాట్సాప్ మెసేజ్లు కానీ నార్మల్ మెసేజ్లు కానీ మీకు నోటిఫికేషన్ వచ్చినట్టు చేసుకోవాలనుకుంటే సో ఈజీగా చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది మనం ఈ వీడియోలోకి ఎంటర్ అయిన తర్వాత చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ చేసి కామెంట్ సెక్షన్లోని ఏదైనా కామెంట్ చేసినట్టయితే మీకు పేటిఎం క్యాష్ అనేది మనం ర్యాండమ్గా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. సో లక్కీ పర్సన్ మీరే అవ్వాలనుకుంటే మాత్రం కంపల్సరీగా కామెంట్లోని ఏదో ఒక కామెంట్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీరు ఎవరిదైతే ఫోన్ యొక్క నోటిఫికేషన్ రావాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోన్లోని యాప్ క్లోనర్ అని చెప్పేసి ప్లేస్టోర్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో అక్కడి నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీంతోపాటు ఇంకొక యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అదే కాల్ సర్వీసెస్. సో ఈ కాల్ సర్వీసెస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, నేను ఎలాగైతే అక్కడ రాశానో సో అదే విధంగా మీరు ఆ యూఆర్ఎల్ అనేది క్రోమ్లో టైప్ చేయండి. సో క్రోమ్లో టైప్ చేస్తే మీకు అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఆ యాప్స్ రెండు డౌన్లోడ్ చేసుకొని కాల్ సర్వీస్ ఉన్నది కదా, సో కాల్ సర్వీస్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో మనకి విక్టిమ్ ఫోన్లోని డన్ అని చెప్పేసి వచ్చింది కానీ ఓపెన్ అని రాలేదు. సో దీన్ని డన్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత యాప్ క్లోనర్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు కదా. సో ఈ రెండు యాప్స్ కూడా మన ఎవరిదైతే ఫోన్ అనేది మన నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నామో వాళ్ళ ఫోన్లో ఈ టూ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేయండి. సో ఇక్కడ మనకి యాప్ క్లోనర్ కూడా ఇన్స్టాల్ చేసాము, ఇన్స్టాల్ చేసి ఇలా ఓపెన్ చేసాము. ఓపెన్ చేసేసి ఇక్కడ ఫినిష్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే యాప్స్ ఉన్నది, క్లోన్డ్ యాప్స్ అని చెప్తున్నది. సో ఇక్కడ కాల్ సర్వీసెస్ 1 పుష్ బులెట్, సో మనం రీసెంట్గా ఇన్స్టాల్ చేసినాం అన్నమాట. సో ఈ యాప్ని ఇలా ఓపెన్ చేసి లాంచ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో విక్టిమ్ ఫోన్లో మనం చేయాల్సిన ప్రాసెస్ అన్నమాట ఇది. సో క్లిక్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ విత్ గూగుల్, సో మీరు గూగుల్తో కూడా సైన్ ఇన్ అవ్వచ్చు. సో మీరు గూగుల్తో సైన్ ఇన్ అయ్యేటప్పుడు సో వాళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తెలిసి ఉండాలి, సో అవసరం లేదు. సైన్ ఇన్ విత్ ఫేస్బుక్, సో సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని క్లిక్ చేస్తే సో మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయి కదా, సో మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్స్ అనేది మీరు ఎంటర్ చేయండి. సో లేదంటే మీరు ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకొని మీరు ఇలాగ యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత సో కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ ఎనేబుల్ అని అడుగుతుంది. సో ఎనేబుల్ అని క్లిక్ చేసి ఇక్కడ పుష్ బులెట్ దగ్గర మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో అదే కాల్ సర్వీసెస్. సో దీన్ని ఇలాగ మన విక్టిమ్ ఫోన్లోని మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా ఎలా చేసేయాలి, ఎలా చేసేసి ఎనేబుల్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఎలా అడుగుతుంది. సో ఇలాగ డన్ అని క్లిక్ చేసి మళ్ళీ ఎలా చేయాలి. సో ఇంతే, సో మనం చేయాల్సిన పని ఇలాగనమాట. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. సో ఇలా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత సో ఈ యాప్ క్లోనర్ కూడా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఒక మొబైల్లో నుంచి ఇది అన్ఇన్స్టాల్ చేసేయండి. సో నేను ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేస్తాను ఇది. సో ఇంతే, ఇప్పుడు యాప్ క్లోనర్ అనేది అవతల వాళ్ళ మొబైల్లో ఉండదు. సో అలాగే కాల్ సర్వీసెస్ అనేది కూడా ఇక అవతల వాళ్ళ మొబైల్లో ఉండదు అనమాట. సో చూడండి, కాల్ సర్వీస్ కూడా అవతల వాళ్ళ మొబైల్లో లేదు. సో ఈ మొబైల్ అనేది అవతల వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్లోనూ కానీ మీ మొబైల్లోనూ కానీ మీరు pushbullet.com అని చెప్పేసి టైప్ చేయండి. సో టైప్ చేస్తే మనకి ఇలాంటి సైట్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సైన్ ఇన్ అని ఉన్నది కదా, సో సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వాళ్ళ దాంట్లోని దేంతోనైతే సైన్ ఇన్ అయ్యామో సో అది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ సో ఇప్పుడు మనం వాళ్ళ మొబైల్లోని దేని నుంచి సైన్ ఇన్ అయ్యాం, సో సైన్ ఇన్ విత్ గూగుల్ కానీ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ కానీ అవ్వాలి. సో ఇప్పుడు నేను సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అయ్యాను. సో ఇక్కడ కూడా మనం సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఫేస్బుక్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తోని మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సెటప్, పీపుల్, డివైజెస్ అని చెప్తున్నది, ఫాలోయింగ్, టెక్స్టింగ్. సో ఈ టెక్స్టింగ్లో చూసినట్టయితే వాళ్ళ యొక్క మెసేజ్లు మొత్తం కూడా మనం ఇందులో అయితే మనం చేసామో సో వాళ్ళ యొక్క మెసేజ్లు అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ రిమోట్ ఫైల్స్, డివైజెస్ మొత్తం వాళ్ళ యొక్క డేటా మొత్తం మనకి ఇక్కడ ఉన్నది. మనం ఏ మొబైల్లో ఇన్స్టాల్ చేసాం, సామ్సంగ్ అనే మొబైల్లో ఇన్స్టాల్ చేసాం. సో ఇక్కడ చూసినట్టయితే మొబైల్లోని మెసేజ్లు ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీగా ఆ మెసేజ్లు ఇక్కడ చూపిస్తాయి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు వాళ్ళ యొక్క వాట్సాప్ మెసేజ్లు అవన్నీ మనం ఎలా సెట్ చేసుకోవాలి,
ఇక్కడ సెటప్ యువర్ కంప్యూటర్ ఉన్నది, సెటప్ యువర్ ఫోన్ అని ఉన్నది. సో సేమ్ మన మొబైల్లో కూడా ఇదే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే యాండ్రాయిడ్ అని ఉన్నది. సో యాండ్రాయిడ్ మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదంటే ఇక్కడ సెటప్ యువర్ కంప్యూటర్, సెటప్ యువర్ కంప్యూటర్లోని క్రోమ్లోని ఒక ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో పుష్ బుల్లెట్ అని చెప్పేసి ఒక ఎక్స్టెన్షన్ దొరుకుతుంది మనకి క్రోమ్ వెబ్ స్టోర్లోని. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పుష్ బుల్లెట్ అని చెప్తున్నది మనం యాడ్ టు క్రోమ్ చేస్తున్నాం. సో ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి క్లిక్ చేసినట్టయితే మనకి ఇది యాడ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్లో చూసుకున్నట్టయితే మనకి ఆల్ డివైజెస్ కనిపిస్తున్నాయి, ఫాలోయింగ్, ట్రెండ్స్, ఫ్రెండ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో మనం ఇలా ఎక్స్టెన్షన్ అనేది ఓపెన్ ఇలా ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకున్నట్టయితే మనకి వాట్సాప్ మెసేజ్లు ఏవి వచ్చినా సరే మనకు కనిపిస్తాయి. సో చూడండి, ఇప్పుడు నేను వాట్సాప్ మెసేజ్ అనేది పెడుతున్నాను ఒకటి మొబైల్కి, అవతల వాళ్ళ మొబైల్కి వాట్సాప్ మెసేజ్ అనేది పెడుతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లు అన్నీ వస్తున్నాయి. సో వాట్సాప్ మెసేజ్ అనే కాదు, మనకి టోటల్గా అన్ని మెసేజ్లు లేదంటే వాళ్ళకి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు అది రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో టోటల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్. సో ఈ వాట్సాప్ మెసేజ్ అనేది మనం ఓపెన్ చేయలేం, బట్ చూడొచ్చు అనమాట వాళ్ళకి ఏ వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో మీరు ఎవరిని మిస్యూజ్ చేయొద్దు ఇది మాత్రం. సో ఇంకోటి ఏంటంటే మనకి క్రోమ్లోని కూడా మనం ఎలా ఓపెన్ చేసుకున్నాం మొబైల్లోని కూడా. సో ఇందులో కూడా చూసినట్టయితే సెటప్ యువర్ కంప్యూటర్, సెటప్ యువర్ ఫోన్, సో ఫోన్లో యాండ్రాయిడ్. సో యాండ్రాయిడ్ అని క్లిక్ చేసినట్టయితే మీకు ప్లేస్టోర్లోని మనకి ఈ పుష్బిలిట్ ఎస్ఎంఎస్ ఆన్ పీసీ అండ్ మోర్ అని ఉన్నది. సో ఈ యొక్క యాప్ని ఇందులో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన మొబైల్లోని కూడా. సో ఈ యాప్ మెయిన్లీ ఏంటంటే మనకి రిమోట్ కంట్రోల్గా మనకు పనికొస్తుంది. సో మిర్రింగ్ అనమాట. సో మీ ఫోన్ మెసేజ్లు కానీ వాట్సాప్ మెసేజ్లు కానీ మీ సిస్టంలో చూడాలనుకుంటే మాత్రం మీరు ఈ యాప్ని చాలా అంటే చాలా బాగా యూజ్ చేయొచ్చు. సో వేరే వాళ్ళ మీద ప్రయోగించకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.